దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర నరసింహ సరస్వతి దిగంబర శ్రీ దత్తాత్రేయ నమో నమః. కాకినాడ భక్తి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు సరికొత్త అధ్యాయంతో ప్రారంభించబోతున్నాం. నిన్న 22 అధ్యాయం వరకు చదివాం, ఈరోజు 23 అధ్యాయం ప్రారంభం కానున్నది. అధ్యాయం 23. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతాయన, శ్రీ గురుభ్యాయ నమః. సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు, నామధారక శీఘ్రుడు గొడ్డు బర్రె నుండి పాలు పితికించడంతో అంతవరకు గుప్తంగా ఉన్న ఆయన మహిమ వెల్లడైంది. ఆ మన్నారు కొందరు గ్రామస్తులు మట్టి తోలుకోవడానికి బర్రెను బాడుగ్గా ఇమ్మని అడగడానికి వచ్చారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అయ్యా, మా గేదె పాలిస్తున్నది కనుక ఇక్కడ నుండి దాన్ని మట్టి తోలుకోవడానికి పంపలేను అని చెప్పి నాను ఆ గేదె ఇచ్చిన పాలు చూపించారు. ఆ గ్రామస్తులు, అరేరే, ఇది వరకు ఒక్కసారైనా కట్టిన ఈ ముసలి బర్రె పాలు ఎలా ఇచ్చింది అని ఆశ్చర్యపోయారు. అద్భుతమైన ఈ వార్త ప్రాంతమంతా పాకి నగరమైన రాజుకి చేరుకుంది. అతను ఆశ్చర్యపడి కుతూహలంతో బ్రాహ్మణు ఇంటికి వచ్చి చూసి అది సంగమంలో నివసిస్తున్న యతీశ్వరుని మహిమ అని తెలుసుకున్నాడు. వెంటనే అతడు సకుటుంబంతో పరివారంతో కూడా సంగమానికి వెళ్లి శీగుణ్ణి పొల్లిదండాలు పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా స్తుతించాడు. జగద్గురు, మీకు జయం. మాయామోహితుడైన నాకు త్రిమూర్తి స్వరూపులైన మీ అపారమైన తెలియలేదు. పరంజ్యోతి స్వరూప, నన్ను మీరే ఈ సంసారం నుండి ఉద్ధరించాలి. పామరుల దృష్టికి మానవుల్లా కనిపించే మీరు విశ్వకర్తలు. శ్రీ నరసింహ సరస్వతి సంతోషంతో అతన్ని ఆశీర్వదించి, రాజా, మేము తపస్సులం, అరణ్యంలో నివసించే సన్యాసులం. నీవు సకుటుంబంగా పరివారంతో మా దర్శనానికి వచ్చేవేమి అన్నారు. రాజు సమినీయంగా నమస్కరించి, ప్రభు, మీరు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన నారాయణులే. వాత్సల్యంతో వారి కోరికలను అనుగ్రహించి సంతోషపెట్టడమే మీ స్వభావం. అట్టి మీరు ఈ అడవిలో నివసించడం ఎందుకు? నా ప్రార్థన మన్నించి మీరు గంధర్వపురంలో నివసించండి. మీకు అనుష్ఠానం చేయడానికి మఠం నిర్మించి సమర్పించుకుంటాను. మీరు అక్కడి నుండి మమ్మల్ని ఉద్ధరించండి. మా పట్టణాన్ని పావనం చెయ్యండి. శ్రీ దత్తాత్రేయ నమో నమః. అని స్వామి పాదాలు పట్టుకున్నాడు. అప్పుడు స్వామి, ఇది భగవద్దీచ్ఛ. మేము ప్రకటమయ్యే సమయం ఆసన్నమైంది కనుక కొంతకాలం గంధర్వపురంలో నివసించి రాజును భక్తులను రక్షించాలి అనుకుని అనుమతించారు. నాకెంతో సంతోషించి రాజంతో సంతోషించి శ్రీగుణ్ణి పల్లకిలో కూర్చోబెట్టి వాద్య నృత్య గీతాదుల పట్టణానికి తీసుకువెళ్లారు. పల్లకిలో ముందు ఏనుగులు, గుర్రాలు, వాటి వెనుక రాజు, ఆ పరివారము, వంది మగాదులు నడిచి వచ్చారు. రాజు స్వయంగా స్వామిని ఛత్రం పట్టుకున్నాడు. విప్రులు వేదమంత్రాలు చదువుతుంటే వంది మగాదులు శీగుణ్ణి స్తుతిస్తున్నారు. నగరవాసులందరూ భక్తితో స్వామిని ఎదురేగి జయ జయ ధ్వానాలు చేస్తూ ఊర్లోకి తీసుకొస్తున్నారు. ఊరేగింపు పడమటి దిక్కు నుండి గంధర్వ నగరంలో ప్రవేశిస్తున్నది. అక్కడొక పెద్ద రావి చెట్టు ఉన్నది. దాని సమీపంలోనే ఇల్లాన్ని పాడుబడి నిర్మానుష్యంగా ఉన్నాయి. అందుకు కారణం ఆ చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు. అతడు ఆ ప్రదేశంలో వచ్చిన మానవులను, జంతువులను మింగివేస్తూ ఉండేవాడు. అతనికి భయపడి ఆ ప్రాంతంలోని వారందరూ తమ ఇండ్లు విడిచిపెట్టి ఆ పట్టణంలోనే వేరొక చోట నివసిస్తూ ఉన్నారు. ఊరేగింపు ఆ చెట్టు దగ్గరకు రాగానే స్వామి తన పల్లకి నుండే ఆ చెట్టు పైకి చూచారు. మిగిలిన ఎవరికీ కనిపించకపోయినా బ్రహ్మరాక్షసుడు చెట్టు దిగి వచ్చి స్వామికి నమస్కరించి తనను ఉద్ధరించమని ప్రార్థించాడు. పరాత్పరుడు కరుణామూర్తి అయిన శ్రీ నరసింహ సరస్వతి అతని తలపై తమ చెయ్యి పెట్టి ఆశీర్వదించారు. తక్షణమే మానవాకారం వచ్చి అందరికీ కనిపించాడు. స్వామి అతనితో, నాయనా, నీవు వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చెయ్యి, నీ పాపం నశించి ముక్తి పొందుతావు అని ఆదేశించారు. అతడు స్వామిని నమస్కరించి వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేసి ఆ శరీరం విడిచి పెట్టి ముక్తి పొందాడు. ఈ సన్నివేశం చూచిన పట్టణవాసులందరూ శీగురుడు సాక్షాత్ పరమేశ్వరుడని తెలుసుకున్నారు. అప్పుడు శీగురుడు, నాకు మఠం ఇక్కడే నిర్మించండి అన్నారు. అప్పటికప్పుడు ఆ సమీపంలో ఉన్న పాడుబడిన ఇల్లు శుభ్రం చేశారు. దానినే ఆ రాజు ఒక మఠంగా రూపొందించి స్వామికి సమర్పించాడు. స్వామి అందులో ఉంటూ రోజూ స్నానానికి
అనుష్ఠానానికి సంగమానికి వెళ్ళి వచ్చేవారు. నిత్యం రాజు ఆయన్ను దర్శించి పూజించేవాడు. సీయుడు సంగమానికి వెళ్ళేటప్పుడు, మళ్ళీ మఠానికి తిరిగి వచ్చేటప్పుడు ఆయన పల్లకిలో కూర్చోబెట్టి రాజమర్యాదలతో తీసుకువెళ్ళేవాడు. నిత్యం ఎందరెందరో సీయుడు దర్శనానికి వస్తుండేవారు. ఆ పట్టణంలో ప్రతినిత్యం బ్రాహ్మణ సంతర్పణలు జరుగుతూ ఉండేవి. అలా సీయుడిని కీర్తి గ్రామాలకు పాకిపోయింది. గంధర్వ నగరానికి కొద్ది దూరంలోనే కొమసి అనే గ్రామంలో త్రివిక్రమ భారతి అనే సన్యాసి ఉండేవాడు. వేద విధుడైన ఆ యతి నిత్యం నరసింహావతారాన్ని మానస పూజలో ఉపాసిస్తూ ఉండేవాడు. ఇతడు సీగుని గురించి విని ఆ యతి దాంబికుడు సన్యాసాశ్రమ ధర్మానికి విరుద్ధంగా వైభవం అనుభవిస్తున్నాడు అని ఆక్షేపిస్తూ ఉండేవాడు. ఆ విశ్వవ్యాపి సర్వసాక్షి అన్న సీగురుడు ఆ సన్యాసి చేస్తున్న ఆత్మనిందను తెలుసుకున్నారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. శ్రీ దత్తాత్రేయ గురువే నమ, శ్రీ శ్రీపాద వల్లభాయ నమ, శ్రీ నరసింహ సరస్వతాయ నమ. ఇంతటితో 23 అధ్యాయం ముగిసింది. మరి సరికొత్త అధ్యాయంతో సరికొత్త వీడియోలో మళ్ళా కలుద్దాం మీ కాకినాడ భక్తి ఛానల్లో. అప్పటి వరకు శ్రీ దత్తాత్రేయ నమో నమ. శ్రీ గురుదత్త, జయగురుదత్త, దత్తాత్రేయ నమో నమ.